లేఖ రాశారు రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఇవ్వడం కాదు రైల్వేలకు సంబంధించినటువంటి విషయాల్లో మేము 2014 15 బడ్జెట్ సమావేశాల నుంచి 2020 21 సమావేశాలు చూసుకుంటే 250 కోట్ల బడ్జెట్ తెలంగాణకు ఉండేది 2420 కోట్ల బడ్జెట్ కు పెరిగితే ఇది పెరిగినట్ట తగ్గినట్ట అనేటువంటిది ఒక చెప్తున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి భూసేకరణ విషయాల్లో నిర్లక్ష్యం వహిస్తూ అడిగినంత తొందరలో అడిగిన సమయానికి భూసేకరణ చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి వాళ్ళ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి బడ్జెట్ రిలీజ్ చేయకుండా ఎందుకంటే కేంద్రం రాష్ట్రం కలిసి చేయాలి కాబట్టి వాళ్లకు సంబంధించినటువంటి బడ్జెట్ విడుదల చేయకుండా కేంద్రం అన్యాయం చేసిందని కేవలం బట్టకలిచి మీదేస్తున్నారటువంటిది కిషన్ రెడ్డి చేస్తున్నటువంటిది ఇది లేఖలు కూడా ఆయన అదే రాశారు అక్కన్నపేట మెదక్ సంబంధించినటువంటి దాంట్లో 2020-21కి 31 కోట్ల దామాష నిధులు చెల్లించాలి ఇంకా ఒక హెక్టార్ సంబంధించినటువంటి భూమిని అప్పగించాల్సి ఉంది మనోహరాబాద్ కొత్తపల్లికి సంబంధించి 100 కోట్ల రాష్ట్ర వాటా పెండింగ్లో ఉంది 342 హెక్టార్ల భూమిని ఇంకా రైల్వేకి అప్పగించాల్సి ఉంది ఎంఎంటీఎస్ ఫేజ్ 3కి సంబంధించినటువంటి నిధుల కొరత కారణంగా ప్రాజెక్టు అమల్లో జరిగిన జాప్యంతో 1,150 కోట్లకు పెరిగింది రాష్ట్రం తన వాటా 760 కోట్లు జమ చేయాల్సి ఉండగా 129 కోట్లు మాత్రమే జమ చేసింది కేవలం కేంద్రం ఇవ్వడం లేదనేటువంటి నెపం నెట్టేసి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి వాటా మనం మొన్న చూసాము 7 సంవత్సరాల తర్వాత రాష్ట్రంలో అండర్ బ్రిడ్జ్లు ఓవర్ బ్రిడ్జ్లకు రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు అండర్ బ్రిడ్జ్లకు సంబంధించినటువంటి నిధులు 4 119 ఒకటి అట్లా 300 కోట్లు 400 కోట్లు కేటాయించారు 7 సంవత్సరాల నుంచి ఇన్ని కోట్లు కేటాయించడంలో పెండింగ్లో పెట్టినటువంటి మీరు ఇట్లా చేయడం ఏంటంటే కిషన్ రెడ్డి లేఖ ద్వారా చెప్తున్నారు నిజానికి రాష్ట్రంలో రాజకీయంగా వాతావరణం బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ అనేటువంటిది క్రియేట్ అయిపోయింది ఇది టీఆర్